మన తెలుగులో సినిమాలు వస్తే ఒక్కసారిగా అన్నీ వచ్చి ప్రేక్షకులను ఊపిరాడకుండా చేస్తాయి, లేకుంటే ఒక్క సినిమా కూడా అందుబాటులో లేకుండా ఉంటుంది. కిందటి వారం కూడా అలానే వచ్చి ప్రేక్షకులను కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఏ సినిమా ముందు చూడాలో తెలియక, విడుదలైన అన్ని సినిమాలు ఎలా చూడాలో తెలియక తిరకాసు పడ్డాడు ప్రేక్షకుడు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి రానుంది. ఆగస్టు చివరి వారంలో ఒకటి రెండు కాదు, ఏకంగా నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. కిందటి వారం నేనే రాజు నేనే మంత్రి, లై, జయా జానకి నాయక అలానే వచ్చి వాటి కలెక్షన్లపై కొంచెం ప్రభావం చూపింది. కొంచెం రెండు మూడు రోజులు గ్యాప్తో వస్తే ఆ మూడు సినిమాలకు మంచి కలెక్షన్లే వచ్చాయంటున్నారు. ఇప్పుడు కూడా రెండు రోజులలో నాలుగు సినిమాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమా ముందు నుండి ఆగస్టు 25 విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ను మలుపు తిప్పే సినిమాగా మారింది. పెళ్లి చూపులు తర్వాత మళ్ళీ అంతటి హిట్ సినిమా ఇవ్వలేకపోయాడు. విజయ్ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నా కూడా ఈ సినిమా విజయం పొందితే అతనికి మరింత గుర్తింపు వస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా కాకుండా నారా రోహిత్ మరియు నాగశౌర్య హీరోలుగా నటించిన కథలో రాజకుమారి సినిమా కూడా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఎప్పటి నుండో విడుదల కావడానికి ఎదురు చూస్తుంది. ఇప్పటికీ డేట్ ఫిక్స్ అయింది. ఈ కథలో రాజకుమారి సినిమాలో ఒక పాటకు ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేయడం విశేషం. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు పోటీకి వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వివేకం కూడా ఈ రోజునే విడుదల కానుంది. మరో సినిమా ఏమో ధనుష్ హీరోగా నటించిన VIP 2 కూడా వస్తుంది. ధనుష్కి రఘువరన్ బీటెక్ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ అజిత్ కుమార్కి మన తెలుగులో అంతగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. మరి రెండు తెలుగు సినిమాలు రెండు తమిళ సినిమాలు ఒకేసారి విడుదలై ఎటువంటి విజయం దక్కించుకుంటాయో చూడాలి. ఎప్పటికప్పుడు ఫిల్మీ అప్డేట్స్ కోసం మూవింగ్ మూవీస్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటో అర్థం కాక కేవలం లైక్ చేసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ అనే అక్షరాల మీద క్లిక్ చేయండి, అలాగే గంట సింబల్ మీద మరో క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు మేము పెట్టే నోటిఫికేషన్స్ని అందుకుంటారు.